వారికి సరే సార్, ఇది సార్, సార్ ఇది సార్. కొంచెం లోపలికి ఏం గారు కొంచెం గడి జగిత్యాల నుండి ధర్మాల మీదుగా పెద్దపల్లి వరకు రోడ్డు మంచిగా ఉందన్న కారణంగా మన జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సంజయ్ కుమార్ గారు చేసిన సూచన మేరకు ఈరోజు జగిత్యాల నుండి పెద్దపల్లి వరకు ఎక్స్ప్రెస్ బస్సు ప్రారంభించడం జరుగుతుంది. ఈ బస్సు రోజు 4 ట్రిప్పులు ప్రయాణికులకు అనుగుణంగా సమయాన్ని పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రయాణికులందరూ దయచేసి ఈ బస్సును వినియోగించుకొని మరి ఇంకొక బస్సు వచ్చే విధంగా మాకు తోడ్పాటు చేస్తారని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల పెద్దపల్లికి మొదటి నుంచి కూడా చాలా అనుబంధం ఉంది. ముఖ్యంగా ధర్మారం ఆ ప్రాంతం అంతా కూడా చాలామంది కూడా వెళ్తూ ఉంటారు. నేను చిన్న ఉన్నప్పుడు నాకు గుర్తున్నది ఇక్కడ నుంచి సర్వీసులు జగిత్యాలకు పెద్దపల్లి డైరెక్ట్ ఉండేటి. మరి ఇప్పుడు గౌరవ డిపో మేనేజర్ శ్రీ జగదీష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేము ఒక మాట చెప్పగానే ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా ప్రారంభించినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కౌన్సిలర్స్కు, ఆర్టీసీ సిబ్బందికి, అదేవిధంగా మిగతా అధికారులకు, హైర్ బస్ ఓనర్స్కి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం. పాత్రికే మిత్రులకు ధన్యవాదాలు. ఇది జగిత్యాల పెద్దపల్లి మధ్యలో ఎక్స్ప్రెస్ బస్సు నడుస్తుందో అది మన పాత్రికే మిత్రులు కూడా అందరూ తెలిసే విధంగా తెలియచేయాల్సిందిగా నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళే, ఎక్కువ మంది బడుగు బలమైన వర్గాల వాళ్ళు బస్సు ఉపయోగిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈనాడు ఈ ఎక్స్ప్రెస్ సర్వీస్ చేయడం జరిగింది. చాలామంది ఈ మధ్యకాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా చూడడానికి వెళ్తున్నారు. ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పెద్దపల్లి వెళ్తే పెద్దపల్లి నుంచి కాళేశ్వరం చాలా బస్సులు ఉన్నాయి. తర్వాత ఒక కాళేశ్వరానికి కూడా ఒక బస్సు నడపాలని చెప్పి నేను గౌరవ డిఎం గారికి కోరుతా ఉన్నాను. అట్లీస్ట్ ఒక స్పెషల్ షెడ్యూల్ ఎవ్రీ సాటర్డే సండే నడిపినాను మంచిది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు నిన్న కూడా లక్ష్మీపూర్ నుంచి కొంతమంది విద్యార్థులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ రకంగా ఎన్టీపీసీ చూడడానికి కూడా వెళ్తున్నారు కాబట్టి ఒక స్పెషల్ బస్ శనివారం ఆదివారం వేయాల్సిందిగా నేను సూచన చేస్తూ ఉన్నా. ఏదైతే మరి జగిత్యాల పాత బస్ స్టాండ్లో రద్దీ ఎక్కువైపోయింది, దానికి అనుగుణంగా ఓల్డ్ హై స్కూల్ ఎన్నికలు జరిపినాం. ఇక్కడ మన ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. మరి అందరూ కూడా దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ధర్మపూర్ నుంచి వచ్చే బస్సులు అవకాశం ఉంటే మీ పరిధిలో కొంత డిస్కస్ చేయండి. అవకాశం ఉంటే రాగానే లెఫ్ట్ సైడ్ అక్కడ కొంత స్థలం ఏర్పాటు చేసి ధర్మపూరి బస్సులు దిగడానికి ఏర్పాటు చేస్తే ఎక్కడానికి కొంత మళ్ళీ అటు సైడ్ ఆ సైడ్ బాగాలేదు. దిగే విధంగా అరైవల్ బస్సుల కోసం ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా, సూచన చేస్తా ఉన్నా. దీనిపైన మీరు మళ్ళీ అధికారికంగా కూర్చొని విశ్లేషించి ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతామన్నా. అనుకూలంగా ఉంటుందని ఒక అవకాశం చూపిస్తాము. ఈ రకంగా ఎక్కడ వెళ్తున్నా కానీ మన డ్రైవర్స్ కూడా దయచేసి ఒకటి ఏంటంటే అవకాశం ఇక్కడ కొంత లెఫ్ట్కు పార్కింగ్ చేసుకోమని చెప్పండి. పార్కింగ్ వ్యవస్థ కూడా బస్సులు ఆగే చోట గౌరవ ఇన్స్పెక్టర్ గారిని కోరుతున్నా. ఎక్కడైతే బస్సులు అలర్టింగ్ పాయింట్ కానీ డిపార్చర్ పాయింట్స్ కానీ అక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూర్చున్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు కూడా ఇబ్బంది కావద్దు. ఎందుకంటే ఈ సామాన్యుల కోసం చేసిన బస్సులు, పెట్టిన బస్సులు. అదేవిధంగా నేను సామాన్య బండి వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని అనట్లేదు. బండ్లు వాటికి జరిపించి వాళ్ళకి కొద్దిగా ఎడ్యుకేట్ చేసి బండ్లను కొద్దిగా పక్కన జరిపించి అదేవిధంగా షాప్స్ ఏమి ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళ ఖరీదులకు వచ్చిన వాళ్ళని వాళ్ళ వెహికల్స్ కొంత లోపలికి పెట్టుకోమని చెప్పేసి
బస్సులకు ఆగే విధంగా అదేవిధంగా అరైవల్ డిపార్చర్ కోసం ఏర్పాటు చేయండి. ఎందుకంటే బస్సులు ఎక్కేవారు అందరూ కూడా బీదవాళ్ళు, దానికోసం బస్సులతో కల్పించాల్సిందే కోరుతాను.